ఎందు ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నేటి ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజకు విశ్వాసులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజ ద్వారా మనకు మన ఆత్మలకు మేలు కలగాలని ఆత్మీయ వరములతో మనము నింపబడాలని మన కుటుంబాలలో శాంతి సమాధానాలు ఆరోగ్యము ఆనందము వెల్లివిరియాలని పూజా బలిలో మనందరి కొరకై సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకించి మన విచారణలో జరుగుతున్న సంఘ సేవ, కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కోసం ప్రార్థిస్తూ ఈ పేదరికములో ఈ సమయంలో గడ్డు సమయంలో తినడానికి లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మన చర్చ నుంచి సంఘ సేవగా సాంఘిక పరిచర్యగా మన విశ్వాసులను ఆదరించే వారిమై పేదలను ఆదుకోమని ప్రభు నేర్పించిన ఆజ్ఞ ప్రకారం నీవలే నీ సహోదరుని ప్రేమించదువుగా కానీ ప్రభు పలికినటువంటి మాట ప్రకారం ఒక్కొక్కరికి సహాయం చేసుకునే స్థితిలో పరిస్థితిలోనే మనం ఉండాలి అని సత్య తిరుసభ ఆహ్వానిస్తుంది. ఫ్రాన్సిస్ పోపు గారు ఈరోజు దివ్య బలి పూజలో డబ్బు కాదు కానీ ఆత్మీయత మనల్ని నడిపిస్తుంది, డబ్బు మీద ప్రేమ కంటే దేవుని మీద ప్రేమ మనల్ని సేవలోనికి నడిపిస్తుంది అని, ఆ సేవ ఈ సమయంలో ప్రతి ఒక్కరం జరిపించాలి. లేవలేనిటువంటి వాడికి చేయూతనివ్వాలి, డబ్బు కలిగిన వాడు లేనివాని వైపు చూసి దేవుని కొరకై దేవుని నామం కొరకై పరిచర్య చేయాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. మనము కూడా దేవుని నమ్మిన వాళ్ళం, దేవుని పిల్లలం, ఈ పరిచర్యలో పాలు పంచుకొని చూడగా దీనికి తమ చేయూతనిచ్చినటువంటి వారు, వారి పేర్లు ఇప్పుడు చదువుతున్నాను. వారి కొరకై వారి కుటుంబాల కొరకై మనం ప్రత్యేకించి పూజలో ప్రార్థన చేద్దాం. నిన్నటి పూజలో కొంతమంది పేర్లు చదివి ఉన్నాము. ఈరోజు దేవునికి కానుకగా గుప్పిలి విప్పిన బిడ్డల కుటుంబాల పేర్లు చదువుతూ ఉన్నాను. గేర మణిబాబు, పద్మ కుటుంబాలను దీవించి సృజన్ స్మరణ్ని ఆశీర్వదించి తన కృపతో నింపాలని, మంచి భవిష్యత్తుని వారికి అనుగ్రహించాలని పూజాబలిలో ప్రార్థించుదాము. ఉపేంద్ర బాబు కొరకై, వారి కుటుంబం కొరకై, ఉయ్యాల జమలయ్య కొరకై, వారి కుటుంబం కొరకై, విన్సెన్ ది పౌల్ సొసైటీ సభ్యులందరినీ దేవుడు దీవించాలని, వారి పరిచర్యని ఆశీర్వదించాలని ప్రత్యేకించి ప్రార్థించుదాము. మాధాను సుందరరావు గారి కుటుంబం కొరకై, మాధాను అంతోనీ పౌల్ కుటుంబము కొరకై, మాధాను శవరయ్య వారి కుటుంబము కొరకై ప్రత్యేకించి పూజలో దేవుని అర్థించి ప్రార్థిస్తూ, మాధాను డెన్నిస్ విజయకుమార్ని వారి కుటుంబాన్ని దీవించి వారి వారి ఉద్యోగాలలో దేవుడు సహాయపడుతూ వారి కుటుంబాలకు కావలసిన కాపుదలను మహాదేవుడు అనుగ్రహించాలని పూజాబలిలో ప్రార్థించుతాము. బంధనాదం ప్రశాంతి సుశాంతలను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితమును తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మత్తే సంగీతరావు గారు, రిటైర్డ్ టీచర్, వారిని వారి కుటుంబాన్ని దీవించాలని, మరే దళ సభ్యులను ఆశీర్వదించి వారు చేయించిన ప్రతి పనిలో దేవునికి మహిమ కలుగునట్లు వారు జీవించాలని ప్రార్థన చేద్దాం. రమేష్ బాబును ఆశీర్వదించాలని, బట్టు బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని మహాదేవుడు అనుగ్రహించి వారి సతీమణి నిర్మల కుమారిని వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించి తన మార్గంలో నడిపిస్తూ అరచేతిలో చిక్కుకున్న దేవుడు వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించాలని, మన విచారణ కొరకై విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కొరకై పూజాబలిలో సమర్పిస్తూ దేవునికి మనవి చేసుకుందాము. దేవుని ఆరాధించుదాము. ప్రభు
అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను. నేను నా ప్రజలకు నీ దివ్యనామమును వెల్లడింతును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మా నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా దేవునికి ఇష్టముగా ఆరాధించుట కొరకై, దేవునికి మనకి అడ్డుగా ఉన్న పాపములను, పాపపు తలంపులను, పాపపు కార్యాలను విసర్జిస్తామని పశ్చాత్తాప పడదాం, క్షమాపణ వేడుకుందాం. ఈ పొరపాట్లన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడదాం, క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయలను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవ ప్రథమైన ఆది స్థితి చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవము ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితివి. క్రీస్తుతో పాటు మేమును ఉత్థానమగుదము అను నమ్మికను మాలో చిగురించితివి. ఈ దివ్య ఆరాధనలో మేము స్మరించుకున్న రక్షణము మా జీవితములో ఒక మరుపు రాని అనుభవముగా మారునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ కుమారుడునైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి, అయినను మీరు యెరూషలేము నందంటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్మును బాధ్యులను చేయుట మీ ఉద్దేశమైనట్లున్నది అని వారితో పలికెను. అందుకు పేతురు, తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును సిలువపై చంపితిరి, అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశము కల్పించుటకును, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా, రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి.
విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తలులను చంపదలిచిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని వాక్యము స్మరించుమా జీవము పొందగరన్నా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభు వాక్యమే మన ద్రోవకు మార్గం సమస్త జీవము. Hallelujah, 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 hallelujah. Prabhuvu meeto unduru gaaka. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. భక్తుడైన యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 3వ అధ్యాయములో పవిత్ర వచనాలు 31 నుంచి 36వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లు అనెను, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును, పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చును, కానీ ఎవ్వడునూ ఆయన సాక్ష్యమును అంగీకరించరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయమును గూర్చి చెప్పును. ఏలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును, ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు, దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష వాక్య ప్రకటన ద్వారా దేవుడు మన పాపములను క్షమించుదురు గాక. ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, దేవుని పిల్లలారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో ఈరోజు మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మనము ఆలకించినటువంటి పట్టణాలను కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. కార్డినల్ న్యూమ్యాన్ ఆయన తనోనుభవములో ప్రొటెస్టెంట్ విశ్వాసము నుంచి కథోలిక విశ్వాసములోనికి వచ్చే నేపథ్యములో ఆయన ప్రకటించిన విశ్వాసములో ఒక ముఖ్యమైన మాట పలికారు. ఫియర్ నాట్ దట్ యువర్ లైఫ్ షల్ కమ్ టు అన్ ఎండ్, but fear that you may lose eternity. Neevu chanipotavani
సమయము అయిపోతుందని భయపడన అవసరం లేదు. నీ జీవితము ముగిస్తుందన్న భయం కాదు, కానీ ముగిసిన తర్వాత ఆరంభము లేకపోతే, ముగిసిన తర్వాత నిత్య జీవములోనికి వెళ్ళకపోతే, ముగిసిన తర్వాత యేసుతో పాటు స్వర్గరాజ్యము చేరలేకపోతే ఏమవుతానో అనే భయం నీలో ఉండాలి అని చక్కని మాట తన జీవిత సారాంశాన్ని తెలియపరిచి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఈ భూప్రపంచములో పుట్టి పెరిగి నశించిపోయిన మరణించినటువంటి వారిలో గొప్పవారు ఎవరు, ఎవరు మంచి ఆలోచనలను ఆలోచన పరులుగా ఉన్నారు, సంఘ సంస్కర్తలుగా పనిచేశారు అని ఒక 10 మంది పేర్లు ఆయన కేటగిరికల్గా తయారు చేశాడు. ఆ తయారు చేసి వాటిల్లో చాలా గొప్ప పేరు పొందుకున్నటువంటి సోక్రటీస్ అవ్వచ్చు, ప్లేటో అవ్వచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, న్యూటన్ కావచ్చు, ఐన్స్టీన్, ఇలాంటి వారి పేర్లు ఒక హెచ్చైన స్థాయిలో వారు నేర్పించి ఆలోచించి ఆలోచన పరులుగా పేరు తెచ్చుకున్నారు. కనుక వారి పేర్లు రచించి ఒక గ్రంథమున ప్రకటించాడు. ఈ గ్రంథాన్ని చదివి చాలామంది ఆలోచనలో పడ్డారు. ఇంతమంది పేర్లు ప్రముఖంగా ప్రకటించాడు, మరి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి, ప్రపంచంలో గొప్ప పేరుగా పరిగణించబడిన యేసుక్రీస్తు వారి నామాన్ని దీనిలో ఎందుకు చేర్చలేదు అని చాలామందిలోనికి వచ్చిన అనుమానం. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని చాలామంది, ఈ వ్యక్తి ఎవరైతే 10 పేర్లు తమ గ్రంథములో ప్రకటించున్నాడో ఆథర్, ఆయనకి అనేక ఉత్తరాల వెల్లువ వచ్చింది. ఆ విత్తురాల వెల్లువలో వాళ్ళు ప్రకటించింది, ఈ భూలోకములో జన్మించి సమాధి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. సర్వశక్తిమంతుడై శకపురుషుడై ఈ లోకములో పుట్టాడు. ఈ ప్రపంచము ఆయన నామములోనే ఆధారపడుతున్నట్లుగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని విభజించబడింది. అంతటికీ అంత గొప్ప పేరు తెచ్చుకున్న యేసుక్రీస్తు నామం ఈ 10 మందిలో ఎందుకు చేర్చలేకపోయావు, కారణమేంటి అని వాళ్ళు ప్రశ్నించటం ప్రారంభించాడు. ఆ ప్రశ్నలకు జవాబుగా ఆ వ్యక్తి ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు నామము ఈ 10 మంది కేటగిరీస్లో అసలు ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. ఎందువల్ల అంటే, ఈ 10 మంది భూలోకములో పుట్టారు, భూలోకములో పెరిగారు, భూలోకములో బోధించారు, తిరిగి భూలోకములోనే మిగిలిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే మట్టి నుంచి పుట్టిన వీరందరూ ఆలోచించారు, వారి జీవితము గురించి ధ్యానం చేశారు. కానీ యేసుక్రీస్తు పరలోకము నుంచి వచ్చినవాడు, మొదటి నుంచి ఉన్నవాడు, ఆయనకు మరణము లేదు, మరణమును జయించినవాడు, సమాధిని గెలిచినవాడు, మృత్యుంజయుడైన వాడు, సజీవుడైన వాడు. అలాంటి ఒక మహావ్యక్తిని ఈ 10 మందిలో చేర్చడం సబబు కాదు అన్నది నా ఉద్దేశం అని ఎంతో చక్కగా ఆయన యేసుక్రీస్తు వారి పట్ల మహోన్నతమైన ప్రేమను చూపించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనము ఆలకించినటువంటి పట్టణాలలో విశ్వాసులైన వారు అపోస్తులులు మొదటి భయపడ్డ యేసుక్రీస్తు ఉత్థానుడయ్యాడు, ఆయన సమాధి గెలిచాడు అని విశ్వసించిన తరువాత వారి జీవితము సంపూర్ణంగా మారిపోయింది. నూతన జీవితము వారిలోనికి వచ్చింది. ఒకప్పుడు భయముంది, ఒకప్పుడు పిరికితనముంది, ఒకప్పుడు అజ్ఞానమున్నది, కానీ ఆత్మను పొందిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు పులుల్లాగా గర్జించటం ప్రారంభించారు. ఈరోజు మనం విన్నటువంటి వాక్యములో పేతురు భక్తుడు మిగిలిన అపోస్తులతో కలిసి చాలా ధైర్యంగా యూదులకు ప్రకటించడం మనం ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అనే దేవుడిని
ఆ తండ్రి దేవుడు మన మధ్యకు పంపించాడు. పాపాలు మన్నించి పరలోకాన్ని ప్రసాదించే శక్తి, రక్షించగలిగిన ఏకైక నామము కలిగిన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనము ఆయన్ని తిరస్కరించాం, ఆయన్ని కాదు అన్నాం, ఆయన్ని మరణం పాలు చేశాం. ఇది మనము కట్టుకున్నటువంటి ఘోరమైన పాపము అని జ్ఞాపకం చేస్తే, అప్పుడు వారు కొంతమంది మారు మనసు పొందారు. కానీ అధికార దాహం కలిగినటువంటి వాళ్ళు వారిని పిలిచి గట్టిగా హెచ్చరించారు. మీరు ఇప్పుడు చెబితే చెప్పారు ఈ మాటలో మళ్ళా యేసు నామాన్ని మీరు పలికినా, ప్రబోధించినా, ఆ మాటను గురించి మీరు ప్రసంగించినా మేము ఊరుకోమంటే ఊరుకోమని వారిని గద్దించారు. ఆ గద్దింపు మాటలు విన్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు 4:19-20 మనం చదువుతాం. అపోస్తల చర్యల్లో వాళ్ళు ఏమని అంటున్నారంటే, మేము మీ మాటను పాటించవలయునా లేక దేవుని మాటను మేము పాటించవలెనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే చెప్పండి. ఎంత జ్ఞానము కలిగిన మాటలు! మీరు మూర్ఖులు అజ్ఞానులు అని చెప్పటంలా, చదువుకున్న వారే, జ్ఞానము కలిగిన వారే, తెలివైనటువంటి వారే, ఆలోచించగలిగిన వారే, కానీ మీ ఆలోచన ధోరణి సబబుగా లేదన్నది నా అభిప్రాయం. మీరు ఆలోచన చేయండి అని చెబుతూ, మీ ఉద్దేశాలు ఎలా ఉన్నా మా ఉద్దేశాలు చెబుతున్నాం వినండి అని చాలా ధైర్యంగా చెప్పాడు చదువు తల్లి. మేము మా కనులారా చూచిన దానిని గురించి, చెవులారా విన్న దానిని గురించి, మాట్లాడకుండా మా చేతులారా స్పృశించిన దాని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారికి గట్టిగా చెప్పారు. ఎంత ధైర్యం దేవుని యందు ప్రియులారా! క్రాస్ రోడ్స్ అని మనం మాట వింటాం. ఈ క్రాస్ రోడ్స్ అంటే మనము ఎన్నిక చేసుకోవాలి. ముందుకు వెళ్ళొచ్చు, కుడివైపుకు వెళ్ళొచ్చు, ఎడమ వైపుకు వెళ్ళొచ్చు, నువ్వు మధ్యలో ఉన్నావు. ఏ మార్గం ఎన్నుకుంటే నువ్వు గమ్యాన్ని చేరతావు, ఏ దారిలోనికి వెళితే నువ్వు అనుకున్న దారికి వెళతావు, చోటుకు వెళతావు అని నువ్వు నిర్ణయం చేసుకోవాలి. మన ముందు 3 రకాల చిత్తాలు ఉన్నాయి. 1 దేవుని చిత్తం, 2 సాతాను చిత్తం, 3 నీ చిత్తం. నువ్వు అనుకునేది నెరవేరాలని అనుకుంటావా? సాతాను ఇహలోక సంబంధి, లౌకికమైన వాడు, ఈ లోకములో అన్నీ ఇచ్చేవాడు, ఒకవేళ అధికారి కనుక అనుకుంటే వాడి మార్గంలో వెళతావా? లేక అన్నింటినీ వదిలిపెట్టి నీ కొరకై మరణించి, నిన్ను ప్రేమించి అరచేతిలో చిక్కుకొని, నీ కొరకై బంగారు భవిష్యత్తును దాచి, నిన్ను ప్రేమించిన దేవుని చిత్తం కోసం వెతుకుతావా? వెతికి దాన్ని అనుసరిస్తావా? అది నీ చేతిలోనే ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రికలో 1:10 మహర్షి పౌలు, యేసుక్రీస్తు ప్రేమను పొందినవాడు, యేసుక్రీస్తు చేత బోధించబడినవాడు, యేసయ్య చిత్తమును ఎరిగినటువంటి వాడు, కష్ట సమయంలో, నష్ట సమయంలో ఒకవేళ నన్ను వీళ్ళు అంగీకరించరేమో, నన్ను వదిలేస్తారేమో అనే భయము ఏమాత్రము లేకుండా ధైర్యముతో సాక్ష్యం ఒక మాట చెప్పాడు. దాన్ని మనం ఆలకించుదాము. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించాలా లేక దేవుని ఆమోదమును పొందుటానికి ప్రయత్నించాలా? లేక నేను మానవులను సంతోషపెట్టేవాడిగా ఉండాలా ప్రయత్నించుచున్నానా, లేక దేవుని సంతోషపెట్టే దానిలో ప్రయత్నంలో ఉన్నానా? ఒకవేళ నేను మానవుని, ఈ లోకాన్ని సంతోషపెట్టేవాడినైతే, నేను పరలోక దేవుడైన నా ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చేవాడిగా ఉండను, ఆయనకు సేవకుడిగా, శిష్యుడుగా ఉండనేరను అని చెప్పాడు. ఎంత గొప్ప ధైర్యం యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా! అక్కడ క్రీస్తు యూదులకు మాత్రమే వచ్చాడు, యూదులకు మాత్రమే ప్రకటించాలి, యూదుల దగ్గరకు మాత్రమే వెళ్ళాలి.
కానీ పౌలు మహర్షి అంటాడు లో యేసు క్రీస్తు అందరికీ చెందినవాడు, అన్ని జాతులకు చెందినవాడు, అందరినీ రక్షించడానికి వచ్చినవాడు. అన్యుడని యూదుడని లెక్కలేదు, పురుషుడని లేక స్త్రీ అని లెక్కలేదు, బానిస అని స్వతంత్రుడని లెక్కలేదు. అందరికీ దేవుడై ఉన్నాడు, అందరినీ రక్షించేవాడై ఉన్నాడు. అందరి దగ్గరికి సువార్తను మనం తీసుకుని వెళ్ళాలి. కనుక నేను ఇప్పుడు దేవుని సంతోష పెడతాను, కానీ మానవులైనటువంటి వారిని సంతోష పెట్టడానికి నేను ప్రయత్నం చేయను. ఒకవేళ ఇదే ప్రయత్నంలో నేనుంటే నా యేసయ్యకు నేను నిజమైన శిష్యుడుగా, నిజమైన అనుచరుడుగా, నిజమైన పోస్తురుడుగా ఉండను, ఉండనేరను అని ఎంత ధైర్యంతో ఆయన మార్గాన్ని ఎన్నుకున్నాడు. సువార్త నా భారము, దేవుడిచ్చిన నాకు బాధ్యత. సువార్త పట్ల నేను అసలు సిగ్గుపడను, ప్రభువు గురించి సత్యం గురించి నేను భయపడను అని ఎంత చక్కని సాక్ష్యమిచ్చాడు. బత్తిస్త యోహాను యేసుక్రీస్తుని చూపించడం కొరకై, పరిచయం చేయడం కొరకై పంపించబడినవాడు. ఆయన ఒక్క మాట అన్నాడు, నేను కాదు గొప్ప, నన్ను పంపినవాడు గొప్ప. నేను ఈ లోకానికి వచ్చింది దేనికోసం అంటే ఆయనను ఈ లోకానికి పరిచయం చేయడం కోసం. ఆయన ఎదగాలి, నేను తరగాలి. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం! యేసుక్రీస్తు ఎదగాలి, యేసుక్రీస్తు పెరగాలి, యేసుక్రీస్తు సారూప్యంలోనికి నేను మారాలి తప్ప నేనంటూ నా గర్వము, నా అహంకారము, నా అసూయ, నా పేరు ప్రఖ్యాతులు, నా పేరు ప్రతిష్టలు వీటి కోసం నేను ప్రయత్నం చేస్తే, 10 మందిని సంతోషపెట్టడం కోసం, మానవుల ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ప్రయత్నం అంటూ నేను చేస్తే ఏంటి నా బ్రతుకుకి అర్థం? ఏంటి నా జీవితానికి గురి? నేను గురి పోగొట్టుకునే వాడినా కాకూడదు అని ఎంత చక్కగా సాక్ష్యం చెప్పాడో దేవుని యందు ప్రియులారా. ఈరోజు ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నాం. యేసు నికోదీముతో ఇట్లన్నాడు, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకానికి చెందినవాడు. అతడు భూలోక విషయాలను గురిస్తే మాట్లాడతాడు. సేవకులమైన మనం, విశ్వాసులమైన మనం, పరలోకానికి ప్రయాణికులుగా ఉన్న మనం ఇహలోకం గురించి, ఈలోక విలువల గురించి మాట్లాడతామా? ఆ విలువల్లో మనం జీవిస్తామా? ఆయన అంటున్నాడు, చాలా, పరలోకము నుండి వచ్చేవాడు అందరికంటే అధికుడు, ఆయన తాను చూచిన వినిన విషయం గురించి సాక్ష్యమిస్తాడు. యేసుక్రీస్తు మొదటి నుంచి ఉన్నవాడు, తండ్రిలో ఉన్నవాడు, తండ్రితో ఐక్యమై ఉన్నవాడు. వీరిద్దరికీ తేడా లేదు, కానీ యేసుక్రీస్తు ఆయనని చూశాడు. ఆయన గురించి చెప్పవలసింది యేసయ్యే. ఆయన చెప్పేది మనం వినాలి, పాటించాలి, ఆయనకు మంచి శిష్యులుగా ఉండాలి, మంచి సాక్షిభూతులుగా మనం ఉండాలని ఆయన చెబుతున్నాడు. ఈరోజు అపోస్తలు చెప్పిన మాట మనం కూడా చెప్పాలి, మేమును పరిశుద్ధాత్మయు సాక్షులమై ఉన్నాము. ఎంత అద్భుతం దేవుని యందు ప్రియులారా! జ్ఞానస్నానంలో మనం పరిశుద్ధాత్మను పొందలేదా? భద్రమైన అభ్యంగములో పరిశుద్ధాత్మను పొందలేదా? ప్రతిదినము ఉదయకాలంలో ప్రార్థించేటప్పుడు కమ్ హోలీ స్పిరిట్ ఫిల్ ద హార్ట్స్ ఆఫ్ యువర్ ఫెయిత్ఫుల్ అని మనం ప్రార్థన చేసి దేవుని ఆత్మను పొందుకునే నిమిత్తం అభిషేకముతో నింపబడిన బిడ్డలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయడము లేదా? ఆ ప్రయత్నములో మన జీవితంలో కూడా నిత్య జీవితంలో పాటించాలి. మనం కూడా చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడు నేనును ఆయనకు సాక్షులం. అదే మన జీవితానికి పరమార్థం. మహాదేవుడు మనలను దీవించుదురుగాక. ఆమేన్. ఈశ్వరుడు సర్వకాలము స్తుతించబడును గాక. సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన యొక్క ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నీ దివ్య జీవమునందు మాకు భాగమున దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వారికి ఉపయుక్తముగా మా జీవితములను మార్చుకొనున్నట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఆనందునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుద్ధానం ద్వారా మా అందరి జీవితములు పునరుద్ధానమయ్యను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతములైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్యమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున విమానాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరీ. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగననే భోజననంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము యేసు మరణ ముందే యేసు తిరిగి లేచెను యేసు మహిమతో మరల వీం చేయును యేసు మహిమతో మరల వీం కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునుగా చేసినందులకు స్వామీ నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మందరినీ ఐక్యపరచ ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ సత్య తీరుసపును జ్ఞాపకం చేసుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురుపతిని, గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ, విశ్వాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను, కన్యస్త్రీలను, ఈ పూజ పెట్టించు ప్రతి వారిని దీవించండి, నీ ప్రేమయందు పరిపూర్ణులుగా చేయండి. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొనండి. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి. మా అందరిపై దయచూపండి. దేవుని కన్న తల్లియగు మరీమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల అపోస్తులతోనూ, ముఖ్యముగా రాయప్పు గారితోనూ, పౌలు గారితోనూ, అది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో, పాదువాపురి అంతోని వారు, అసీస్ ఫ్రాన్సిస్ వారు, రెండవ జాన్ పౌలుపుగా మదర్ థెరేసా గారితో మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా
మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను చేతులెత్తి అందరము దేవుని పాదాలు పట్టి యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనలో మన విజ్ఞాపనలను జోడించి విశ్వాసముతో, ఏక మనసుతో, ఏకాత్మతో కలిసి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా హెద్ద అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వీశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వీశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వీశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మీ శరీరము రక్తము మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక నీ కనికరమును బట్టి మా ఆత్మలకు శరీరములకు ఔషధముగాను భద్రతగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు, నీవు నా యందు ప్రవేశించుటకు నేను ప్రార్థనలను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. కరోనా వ్యాధి నిర్మూలకై ప్రార్థన. అందరూ నాతో ఏకీభవించండి. పరమ వైద్యులైన యేసుక్రీస్తు ప్రభువా, మీ శక్తివంతమైన నామమున తండ్రి దేవుని పవిత్రాత్మ ప్రేరణ కలిగి ప్రార్థించుచున్నాము. మీ అద్భుత హస్తమును చాచి ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్న కరోనా అనబడే వ్యాధిని నిర్మూలించండి. ఈ వ్యాధి సోకిన ప్రదేశాలను, ప్రజలను స్వస్థపరచండి. ఈ వ్యాధి ప్రబలమై అంతటా వ్యాపించకుండా మీ పునరుద్ధాన మహిమా శక్తి ద్వారా నిలువరించండి. ఏలైనా మీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. మానవ మాతృలముగా మేము చేయు ప్రయత్నాలను దీవించి మీ సహాయముతో అవి మంచి ఫలితాలను అందచేయులాగున కరుణించండి. పరిశుద్ధ ఆరోగ్యమాత, దేవుని తల్లి, మా పరలోక తల్లి, మీ బలమైన ప్రార్థన ద్వారా మాకు సహాయపడండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుద్ధానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలిఫలములు మాకు సమృద్ధిగా లభించుగాక. రక్షణాదాయకమగు ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురు గాక మీ ఆత్మతో ఆనందును గాక సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురు గాక పూజ సమాప్తమైనది వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు.